విజయనగరం జిల్లాలో వైసీపీ నేతలు రెచ్చిపోయారు. భూ వివాదంలో ముగ్గురిపై వైసీపీ సర్పంచ్ కుటుంబ సభ్యులు దాడి చేశారు. గజపతి నగరం మండలం లింగాల వలసలో కానిస్టేబుల్ శ్రీనివాసరావు తండ్రి సోదరి సర్పంచ్ బొత్స కృష్ణ చితకబాదారు. కుటుంబ సభ్యులు బొత్స అప్పారావు, బొత్స సత్యనారాయణ, బొత్స అప్పలనాయుడు అనే ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం వీరిని ఆసుపత్రికి తరలించారు. వలస గ్రామంలో 9 ఎకరాల ల్యాండ్ ఉన్నదండి. మా నాన్నగారు మీసాలు అప్పని అనేసి లైన్ మ్యాన్ రిటైర్మెంట్ అయ్యి డబ్బులతో కొనుక్కున్నాండి. నేటికి 18 సంవత్సరాలు బట్టి మేము ఇక్కడ భూమి చేసుకొని మేమే కౌలు అన్నీ ఇచ్చుకొని మేము మొత్తం అంతా దాని పలసాయం మేమే అనుభవిస్తున్నాం. కింద సంవత్సరం కూడా అన్నీ చేసుకున్నాం, బొబ్బస్ తోట కూడా వేసుకున్నామండి. అయితే ఈ సంవత్సరం కొత్తగా గెలిచిన బొత్సకృష్ణ వైసీపీ లీడర్ గారు ఆయన దౌర్జన్యం చేసి మమ్మల్ని దౌర్జన్యంగా ఈ భూమి నాది అనేసి ఇష్టం వచ్చినట్లుగా కర్రలతో బొత్సకృష్ణ, బొత్స అప్పారావు, బొత్స సత్యనారాయణ, బొత్స అప్పలనాయుడు కర్రలతో ఇష్టం వచ్చినట్లు దాడి చేసి మా నాన్నని నన్ను మా చెల్లి